అహోరాత్ర వై ప్రజాపతి. అంటే ఒక రోజు పక్షానికి ఎన్ని రోజులు? 15 రోజులు. అలాగ రెండు పక్షాలు, ఇరు పక్షాలు 30 రోజులు కదా. కాబట్టి ఒక పక్షానికి 15 రోజులు. కాబట్టి ఒక రోజు ఎలా వచ్చింది అని అంటే అహో రాత్రో వై ప్రజాపతి. ఆ కాలపురుషులైనటువంటి సూర్యచంద్రులు మళ్ళీ ఏం చేశారు? రోజుని విభజించుకున్నారు వాళ్ళు. సూర్యుడు ఏం చేశాడు? పగలు నేను చూసుకుంటాను, రాత్రి నువ్వు చూసుకో. అందుకనే దివాకర దివాం కరోతి ఇది దివాకర. పగలంతా ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా తెల్లగా వెలుతురు, ప్రకాశం, ప్రాణం, వాయువు, అగ్ని ఎలా ఉంటుంది అన్నీ ఉంటాయి. రాత్రి అయ్యేటప్పటికి ఇవన్నీ తగ్గిపోతాయి. అర్థమైందా? అందుకనే పగలెప్పుడు మనం చెట్ల మధ్యలో ఉండాలి, రాత్రిపూట చెట్ల దగ్గర ఉండకూడదు. మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే రాత్రిపూట చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి, మనం అది పీల్చుకొని చచ్చిపోతాం. అందుకని రాత్రిపూట చెట్లు ఉండకూడదు, పగలు మాత్రమే చెట్లు ఎక్కువ ఉండాలి. ఎందుకని? ఫోటోసింథసిస్ ప్రక్రియ పగలంతా జరుగుతుంది. అందుకనే ఎన్ని చెట్లు మయాన మనం కూర్చుంటే ఆ ధ్యానం చేస్తే హాయిగా ఉంటుంది. పగలంతా మనం ఏమో గదిలో కూర్చుని రాత్రి అంతా చెట్టు కింద కూర్చుంటే చచ్చిపోతాం, మనం మంచిది కాదు. కాబట్టి పగలు దివాకర, రాత్రి నిశాచర. ఎవడు నిశాచరుడు? నిశాచరుడు అంటే ఏంటండి బాబు, నిశాచరుడు అని తిట్టు కాదండి. నిశా అంటే రాత్రి, చీకటి, చరహ చరించేవాడు. నిశాచరుడు అంటే దొంగను కూడా నిశాచరుడని అంటారు. చంద్రుడు కూడా దొంగండి కాదా? ఎలాగంటే దాక్కుని దాక్కుని ఒకసారి కనబడి కనపడినట్టు ఇలా ఉంటాడు. సూర్యుడే లేదు, వాడు నిలబడితే ఏ అన్నిటినీ పక్కకు తప్పించేస్తాడు. సూర్యుడు రాజు, వీడు దొంగ. చంద్రుడు, చంద్రుడు ఎవరు? దొంగ, చోరహ. సూర్యుడి యొక్క శక్తి తీసుకుని వాడు వెలుగుతాడు. వాడు వెలుగుతాడు కూడా చూడండి, మబ్బులు వస్తే అలా కప్పుకుంటాడు, కొద్ది కొద్ది తగ్గుతాడు, కొద్దిగా ఎక్కుతాడు, ఇలాగా దొంగ అనమాట, మహాదొంగ. అందుకనే సూర్యవంశపు రాజు రాముడు, చంద్రాంశలో పుట్టాడు కృష్ణుడు, వీడు మహాదొంగ. అందుకని అన్నింటినీ పట్టుకుపోతాడు కృష్ణుడు. కృష్ణుడు రాముడెవరు? సూర్యుడు. ధర్మం అంతే. సూర్యుడు ఎలా ఉంటాడు అంతే, వాడు కాల్చేయడం అంతే, తిన్నగా వెళ్ళి గుద్దుకోవడమే. సూర్యుడు ఎలా ఉంటాడు? తిన్నగా వెళ్ళి గుద్దుకోవడమే. చంద్రుడు ఎలా ఉంటాడు? ఎలా తిరగాలి, ఎలా మెలికెట్టాలి, ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అన్నీ తెలుసు. అందుకని అర్జునుడు ఏమన్నాడు? నేను అన్ని సైన్యాలను మొత్తం చూడాలనుకుంటున్నాను, నేను ఎవరితో ఢీకొనాలో నన్ను తీసుకెళ్ళి ఇరు సేనల మధ్య నిలబెట్టు అని అంటే పెట్టి పెట్టచ్చు కదా ఎక్కడో చోట. తీసుకెళ్ళి కరెక్ట్గా తగలెట్టాడు. భీష్ముడికి ద్రోణుడికి ఎదురుకుండా నిలబెట్టాడు. ఎందుకని? వాళ్ళిద్దరిని చూసిన తర్వాత నేను యుద్ధం చేయనన్నాడు. అది కావాలి కృష్ణుడికి. వాడిని ఏడిపించి అంటే ఏదో అంటారు, పిర్రగిల్లి పడుకోబెట్టడం, గిల్లడం. వాడు ఏడిచిన తర్వాత పడుకోబెట్టడం. నేను ఒకరి ఇంటికి వెళ్ళాను. పాపం ఆ ఇంటికి వెళితే ఆ కోడలు చిన్నపిల్లాడనమాట, ఆ అత్తగారు పాపం అన్నీ తెస్తూ ఉంది. పాపం నాకు అన్నీ ఆవిడే తీసుకొచ్చామని, అమ్మ కోడలుంది చిన్న వయసు పాప ఆవిడ తేవచ్చు కదా అని అంటే, ఆవిడ ఎక్కడండి, కుదర స్వామిజీ చంటి పిల్లాడు కదా అని అంటే, పడుకోబెట్టచ్చు కదమ్మా, పడుకుంటాడు కదా అని అంటే, పడుకోబెట్టదండి మా కోడలు, వాడికి నిద్ర వచ్చేటప్పుడు గిల్లుతుంది. ఏమని వాడు ఏడుస్తాడు, ఓ జో జో అంటే. ఇప్పుడు నేను ఏం చెప్తాను, ఆవిడికి పని చెప్పలేనుగా, నేను పని చెప్పకూడదని ఆవిడ వాడు పడుకున్నప్పుడల్లా గిల్లుతుంది, వాడు అరుస్తాడు, ఓ అయ్య బాబు ఇలాగ కూడా ఉంటారా మనుషులు. అంటే ఈ చంద్రుడు అనమాట, ఇది చంద్రాంశ అక్కడ పనిచేస్తాడు. చంద్రాంశుర్ భాస్కర ద్యుతి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ చంద్రుడు రాత్రికి, సూర్యుడు పగటికి. ఈ రకంగా పగలుని సూర్యుడు రక్షిస్తున్నాడు, రాత్రిని చంద్రుడు రక్షిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఆ పగలు అనేటువంటిది పక్షము తిది కాబట్టి ఈ రాత్రిగా పగలుగా విభజించి ఈ పగలంతా కూడా క్రియలు జరుగుతూ ఉంటాయి, ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి జరిగేటప్పుడు చూడండి, ఏదైనా ప్రొడక్షన్ జరిగేటప్పుడు, లోపల ఉత్పత్తి జరిగేటప్పుడు ఒక కర్మాగారంలో దాన్ని బయటికి తీయకూడదు, దాన్ని బయటికి లాగకూడదు. ప్రోడక్ట్ పూర్తయిన తర్వాత, టెస్టింగ్ అయిన తర్వాత, సీల్ అయిపోయి ప్యాకింగ్ అయిన తర్వాత బయటికి పంపిస్తారు, అంతేనా కాదా? దాని డెలివరీ ఎప్పుడు చేస్తారు? ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేసి, క్వాలిటీ కంట్రోలర్ ఉంటారు, క్వాలిటీ కంట్రోల్ చేసి అన్ని పక్కాగా ఉంది, ఐఎస్ఐ మార్క్ వేసి ప్యాక్ చేసి బయటికి పంపుతారు. కాబట్టి ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఎవరు కూడా డిస్పోజ్ చేయకూడదు, బయటికి పంపకూడదు. అందుకనే ఈ పగలు గృహస్థు ఎవరు కూడా దివామైదునం కరెక్ట్ కాదు. పగలు అందుకనే స్త్రీతో సంగమనం కరెక్ట్ కాదు. పగలు లోపల పురుషుడికి ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, ధాతు ఉత్పత్తి జరుగుతుంది, అన్ని క్రియలు జరుగుతాయి. అంతేకాదు రాత్రి అయితే స్త్రీ యొక్క ప్రాధాన్యత, స్త్రీ రజస్వల. చంద్రుడు కదా, చంద్ర కారణంలో స్త్రీ.
స్త్రీకే ఈ లోకంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. స్త్రీకే ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకనంటే ఒక విత్తనం గొప్పదే, కానీ అది భూమిలో పడిందనుకోండి, విత్తనం కనపడకుండా పోయి చెట్టునిస్తుంది భూమి. అలాగనే పురుషుడి యొక్క కార్యం జస్ట్ బీజావపనమే. అర్థమైందే? ఒక ఆయన నేను మామూలుగా అడిగాను అనమాట, ఏమండి మాస్టారు మీరు ఎప్పుడైనా ఏదైనా మంచి దానం చేశారా అని అడిగితే, చేశానండి అన్నారు. ఒక్కసారి చేశాను జీవితం. ఏంటంటే గర్భాదానం చేశాను. అయ్యో బాబు వీడి ఇది దానమా? ఈ గర్భాదానం దానం అంటారా? గర్భ ఆదానం అది. ఇది గర్భాదానం అనకూడదండి, గర్భ ఆదానం. మా గురువుగారు చెప్పి చేయించారండి, గర్భాదానం చేశానండి అన్నాడు. అదేం దానం కాదు, అది ఆదానం. అంటే ఏం తెలుసా అండి, నేను ఇవ్వలేదు, అది నేను ఇచ్చానని అనుకున్నాను. స్త్రీకి ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంకుకి డబ్బు డిపాజిట్ చేస్తాం. ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏమండి డొనేట్ చేశారు? ఎస్బీఐకి డొనేట్ చేశానండి, ఎస్బీహెచ్కి డొనేట్ చేశాను, ఐసిఐసిఐ బ్యాంకులో ఉంది, ప్రొడెన్షియల్ బ్యాంకులో ఉంది, ఆంధ్ర బ్యాంకు, కర్ణాటక బ్యాంకు, మ్యాంగ్లూరు మైసూర్ బ్యాంకు, ఈ ఆరు కరూర్ వైశ్య బ్యాంక్ అన్నిటికీ డొనేట్ చేశాను. అవి బాబు ఇన్ని బ్యాంకులు మీరు డొనేట్ చేశారా అంటే, వాళ్ళు ఆవిడంది అలా కాదు, డిపాజిట్ చేశారు, డొనేట్ చేశారు, ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. దాన్ని డబల్ చేస్తారు, 5.5 సంవత్సరాలకు 6 ఏళ్ళకి డబల్ అవుతూ ఉంటుంది. ఇది డొనేషన్ ఎలా అవుతుంది? అలాగనే ఇతను భార్యకి ఇచ్చింది దానం కాదు, ఆదానం. ఎలాగా? వాడు కనపడని రూపాన్ని భార్యలో పెట్టి కనిపించే తన ఆత్మస్వరూపాన్ని మళ్ళీ బయటికి తెచ్చుకుంటున్నాడు వాడు. అది ఆదానం, అది తీసుకోవడమే కానీ ఇవ్వడం కాదు అది. కాబట్టి దానం అనుకోకండి, కనపడని రూపాన్ని వీడి దగ్గర పెట్టుకుంటే అది కనపడదు. అందుకని ఆవిడికి ఇస్తున్నాడు, ఆవిడకిచ్చి ఆవిడ దానికి ఒక రూపాన్ని కలిగించి అప్పచెప్తుంది, ఇదిగో నీ వారసుడు ఉద్ధరింపబడు అని ఆవిడిస్తుంది. అందుకనే వివాహ సమయంలో తండ్రి అంటాడు, ఎందుకనంటే ఈ కన్యను నీకు ఇస్తున్నాను, ఈ కన్యను నీకు ఎందుకు ఇస్తున్నాను అనంటే, ఈ కన్యని నీకు అప్పచెప్తున్నానయ్యా ఎందుకు అనంటే, బ్రహ్మలోక జిగీషయ, ఈ కన్యాదానం చేస్తున్నాను, ఈ కన్యను నీకు ఇవ్వడం వల్ల ఈవిడ ఇద్దరిని తరింపజేస్తుంది. ఒకటి నన్ను కన్యాదానం చేశాను కాబట్టి బ్రహ్మలోక ప్రాప్తి, రెండు మీ నాన్నగారిని. ఎందుకనంటే నీకు కొడుకు ఎప్పుడైతే పుడతాడో ఈవిడ ద్వారా మీ నాన్నగారు తరిస్తారు, అది కారణం.